హాయ్ ఫ్రెండ్స్, 2016 ఫిబ్రవరి 26న ఏపీపీఎస్సి 26న నిర్వహించిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఒక కీ చూద్దాం. ఇది సెట్ బి, బికి సంబంధించింది. సెట్ బిని ఇప్పుడు మనం అందుకు అందించబోతున్నాను. ఒకటి, ఏ దేశము కబడ్డీ ప్రపంచకప్ 2016 గెలుచుకుంది? భారతదేశం. 2016 సంవత్సరానికి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారంను జాతీయ స్థాయిలో గెలుచుకున్నవారు ఎవరు? మూడు, కృష్ణ యాదవ్. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయపు పద్ధతి, శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం. భారత రాజ్యాంగ ప్రవేశికలో తెలిపిన విధంగా భారత్ ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. ఐదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A లో ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినవి? 11. భారతదేశంలో ఆస్తి హక్కుకు భంగం కలిగినట్లయితే ఈ క్రింది దాన్ని దాఖలు చేయడం ద్వారా సవాల్ చేయలేము. ఆన్సర్ 3 అండి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 క్రింద రెట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారం విశేషాధికారంలో క్రింది దానికి ఇవ్వబడ్డాయి. పార్లమెంట్, ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయములు ఎన్నిక చేయవచ్చు? ఏ పరిమితి లేదు. 9. ఏ వ్యాజ్యంలో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి వంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది? ఆన్సర్ 4, ఎస్ఆర్ బొమ్మాయి. 9, 10. ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చుటకు గాని లేక ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడకు గాని? ఆన్సర్ 2, ప్రభావితమయ్యే రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి. 11. ఈ క్రింది వాటిలో ఏ రేట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? ఆన్సర్ 3, హెబియస్ కార్పస్. 12. క్రింది వాటిలో ఏ రోజు రాజ్యాంగ దినంగా జరపబడుతుంది? ఆన్సర్ 4, నవంబర్ 26. 13. ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యంలో ప్రముఖమైన సమాఖ్య లక్షణంను సూచించుట లేదు? 1, ఆర్థిక వనరుల కేటాయింపు. 14. రాజ్యాంగ నిపుణుడైన కేసీ వేర్ మాటలలో భారత్ ఒక పాక్షిక సమాఖ్య. 15. ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది? 2010. పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించుటకు కారణం? సాంప్రదాయం. షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుండి రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ 3, 20, 10. పద్దెనిమిది, ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ క్రింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది. ఆన్సర్ 3, స్వచ్ఛందంగా పాటించుటకు జారీ చేయబడినవి. 19. రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఆర్టికల్ 356.
ఇరవై రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని రెండు సవరించడానికి వీలు లేదు. ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? ఆన్సర్ ఒకటి, ఆర్టికల్ 19 కింద హక్కులు. 22, రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సుల వలన ఏర్పాటు చేయబడినవని భావింపబడుతున్నది. ఆన్సర్ ఒకటి, స్వరణ్ సింగ్ కమిటీ. 23, అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు క్రింది విధంగా తీసుకొనబడతాయి. ఆన్సర్ ఒకటి, సర్వసమ్మతితో. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగపు స్ఫూర్తితో చేర్చబడ్డాయి? ఆన్సర్ రెండు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. 25, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ యొక్క రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ మూడు, జస్టిస్ జే చలమేశ్వర్. 26, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఆన్సర్ నాలుగు, స్థిరంగా 5 ఏళ్ళు ఉండాలి. 27, ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలలో లేదు? అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపు చేయడం. 28, రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాల్లో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారం చేయాలని తెలుపుతుంది? ఆర్టికల్ 40, ప్రజాబాహుల్యం నుండి ప్రజాభిప్రాయ సేకరణకు 2016 అక్టోబర్లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? ఆన్సర్ 4, జాతీయ న్యాయ కమిషన్. 30, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి ఈ క్రింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు. 33, ఆన్సర్ 3, రాష్ట్రపతి అనుజ్ఞ. 31, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? ఆన్సర్ 4, లోక్సభకు. 32, సచిన్ టెండూల్కర్ ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది? ఆన్సర్ 2, కళలు. 33, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? ఆన్సర్ 2, లోక్సభ స్పీకర్. 34, కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ వీరి నుండి పొందడం అయినది? ఆన్సర్ 3, అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయములు. 35, శాసన మండలిలో ప్రవేశపెట్టబడిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తర్వాయి మార్గం ఏమిటి? ఆన్సర్ 4, బిల్లు పరిసమాప్తి అవుతుంది. 36, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య దేనికన్నా తక్కువ ఉండరాదు? ఆన్సర్ 1, 12 మంది కన్నా తక్కువ ఉండరాదు. అడ్వకేట్ జనరల్ యొక్క వేతనము. ఆన్సర్ 2, గవర్నర్ నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఈ క్రింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఆన్సర్ 2, ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు. పద్నాలుగవ ఆర్థిక కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లలో బేసిక్ గ్రాంట్ మరియు పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉన్నది. ఆన్సర్ 3, 90-10. 40, కేంద్ర రాష్ట్రాల మధ్య పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు? ఆన్సర్ 1, ఆర్థిక కమిషన్. వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత?
ఆన్సర్ రెండు, 2,500 రూపాయలు. ఈ క్రింది ఆర్టికల్స్ ని సంబంధిత రాష్ట్రాలతో జత చేయండి. ఆన్సర్ 3. ఈ ఒకసారి జత చూద్దాం. ఆర్టికల్ 371A నాగాల్యాండ్, ఆర్టికల్ 371B అస్సాం, ఆర్టికల్ 371C మణిపూర్, ఆర్టికల్ 371F సిక్కిం, ఆర్టికల్ 371G మిజోరం. నలభై 43. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? ఆన్సర్ 2, 20 వరకు. ఒక షెడ్యూల్ ప్రాంతంలో శాంతి మరియు సుపరిపాలన కోసం నిబంధనలు ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ 4, గవర్నర్. ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలుగుతారు? ఆన్సర్ 1, రాష్ట్రపతి. ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అనగా? ఆన్సర్ 2, ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో స్వయం ప్రతిపత్తి ఉన్న భాగము. రెండు వేల 15-20 కాల వ్యవధిలో పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ని 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫారసు చేసింది? ఆన్సర్ 3. నల్లమందు సాగు ఈ క్రింది జాబితాలో ఉన్నది. ఆన్సర్ 1, కేంద్ర జాబితా. 50. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్ కి గల అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు? ఆన్సర్ 4, రాజ్యాంగం. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? ఆన్సర్ 1, ఆర్టికల్ 350A. న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది. ఆన్సర్ 3, ఆర్టికల్ 32. 53. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ఈ క్రింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలి. ఆన్సర్ 1, మధ్యప్రదేశ్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క లక్ష్యము వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం. 55. తిరువనంతపురంలో 2016 డిసెంబర్ 28 జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశమునకు ఎవరు అధ్యక్షత వహించారు? రాజ్నాథ్ సింగ్. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో గెలిచిన మొత్తం పతకాల సంఖ్య ఆధారంగా దేశంలోను అవరోహణ క్రమంలో పేర్చము. ఆన్సర్ 2, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా. ఏ విషయంలో? 57. ఏ విషయంలో అధ్యయనకు 2016లో ఎకనామిక్స్ విభాగంలో ఓలివర్ హార్ట్ కి నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ 4, ఒప్పంద సిద్ధాంతంపై పరిశోధనలకు. 58. 2016 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది ఒక? ఆన్సర్ 3, దేశాధినేత, పోర్చుగల్ అధ్యక్షునికి వచ్చింది. 59. 2016 సంవత్సరంకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం క్రింది విషయంపై పరిశోధనలకు దక్కింది. ఆన్సర్ 4, కణముల స్వయం శోచితకు కారణములు. 60. ఫ్లైట్ స్టాట్స్ సంస్థ ఇచ్చిన పురస్కారముల ప్రకారం 2016 సంవత్సరంలో సకాలంలో విమానములు నడిపిన సంస్థలలో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ? ఆన్సర్ 3, KLM. 61. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? ఆన్సర్ 4, సైనికులు తక్కువ జీతంతో సుఖంగా ఉండడానికి.
62. ఉత్తర భారతదేశంలో 7 మరియు 10వ శతాబ్దాల మధ్య వ్యాపారము మరియు వాణిజ్యము క్షీణించుటకు ఒక కారణము క్రింది వాటిలో ఉన్నది. ఆన్సర్ 1. పశ్చిమ రోమన్ సామ్రాజ్యపు పతనము. 63. ఈ క్రింది సుల్తానులలో ఎవరు ప్రజాపనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1. ఫిరోజ్ తుగ్లక్. చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపాయను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2. షేర్ షా సూరి. 65. రాజా తోడర్మల్ రూపొందించిన దహసాల పద్ధతి కింది విధంగా ఉండేది. ఆన్సర్ 3. ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి చిస్తు వసూలు చేయడం. అరవై ఆరు. మొఘల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులు చాలా ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ 4. బంజారాలు. మొఘల్ కాలంలో సుమారు ఎంత శాతం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కి వెళ్ళేది? ఆన్సర్ 3. 20%. 68. 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ భారత్ యొక్క వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు? ఆన్సర్ 1. పీటర్. ఇతను ది గ్రేట్ ఆఫ్ రష్యాకు చెందినవారు. 69. అంతర్జాతీయ వాణిజ్యంపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబు ఎవరు? ఆన్సర్ 3. మీర్ ఖాసిం. 70. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వలన? ఆన్సర్ 1. భారతదేశం నుండి ముడిపత్తి ఎగుమతి పెరిగింది. 71. 1750లో ప్రపంచంలో తయారయ్యే వస్తువులలో సుమారు ఎంత శాతం భారత్లో తయారయ్యేవి? ఆన్సర్ 1. 24.5%. ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చింది? ఆన్సర్ 3. 2వ పంచవర్ష ప్రణాళిక. 73. కరెన్సీ నోట్లను చెల్లుబడి నుండి తీసివేయుట అనే విషయం ఏ చట్టం పరిధిలో ఉంటుంది? ఆన్సర్ 2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కాదండి, 2వ ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం. 74. ఈ క్రింది వానలో ఎవరు భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉండలేదు? ఆన్సర్ 3. సర్దార్ స్వరణ్ సింగ్. శ్రీ సుబ్రహ్మణ్యం, ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్ వీళ్ళంతా కూడా హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి ఆన్సర్ 3. సర్దార్ స్వరణ్ సింగ్. 75. లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని 11:00 మార్చారు? ఆన్సర్ 4. 2001. భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు ఈ క్రిందికి దానికి దగ్గరగా ఉంటుంది. 2. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా ఎంత? ఆన్సర్ 1. 42%. 78. హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం? ఆన్సర్ 4. అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి.
1979 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలలో ఈ క్రింది విధాన చర్యను చేపట్టలేదు. ఆన్సర్ 3 నోట్ల రద్దు. 80 సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు వైశ్వీకరణలో ఈ క్రింది విధాన చర్య భాగం కాదు. ఆన్సర్ 2 కేపిటల్ ఖాతాలో పరివర్తనీయత. 81 హరిత విప్లవం వలన ఈ క్రింది పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనబడింది. ఆన్సర్ 2 గోధుమలు. 82 2016-17 ఖరీఫ్ నాటికి భారత ప్రభుత్వం సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర రూపాయలలో ఎంత? 82 ఆన్సర్ 1 1470 రూపాయలు. 83 జాతీయ వ్యవసాయ విధానం 2000 ప్రకారం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యము క్రింది దానికన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఆన్సర్ 4% 84 గరీబీ హటావో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2 5వ పంచవర్ష ప్రణాళిక. 85 కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఈ క్రింది దానిని చేయదు. ఆన్సర్ 3 లోటులో లక్ష్యములను సాధించడంలో విఫలమైతే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండడం. 86 సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం. ఆన్సర్ 1 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకం. 87 పారిశ్రామిక విధాన తీర్మానం 1977 క్రింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది. ఆన్సర్ 2 చిన్న తరహా మరియు గ్రామీణ పరిశ్రమలు. ప్రధానమంత్రి రోజ్గార్ యోజనని అమలు చేయు సంస్థ. ఆన్సర్ 3 జిల్లా పరిశ్రమల కేంద్రం. 89 ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధింపబడినవి. ఆన్సర్ 4 చిట్ ఫండ్లు. 90 ప్రస్తుత విధానం ప్రకారం బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడి వాటాలో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనుమతింపబడుతున్నది? ఆన్సర్ 1 51%. 2016 నవంబర్ వరకు లభ్యంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు చేయబడలేదు. ఆన్సర్ 4 బందర్ లడ్డు. 92 జాతీయ తయారీ విధానం 2011 యొక్క దృష్టి ప్రకారం 2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? ఆన్సర్ 200 మిలియన్లు. 93 మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యొక్క ఆదేశం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పని ఇవ్వాలని గ్యారంటీ ఉంది? ఆన్సర్ 3 ప్రతి గ్రామంలోని ఇంటికి 100 పని దినాలు. 94 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? ఆన్సర్ 1 సర్వీస్ పన్ను కాక 12 రూపాయలు. 95 ఉద్యోగుల భవిష్య నిధి యొక్క కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-12 ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫారసు చేసింది? ఆన్సర్ 4 8.65%. 96 మాతృత్వ లబ్ధి బిల్లు 2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు గల మాతృమూర్తులకు ప్రసూతి సెలవు 12 వారాల నుండి ఈ క్రింది కాలానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. ఆన్సర్ 3 26 వారాలు. 97 ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనాలు పొందుటకు ఒక ఉద్యోగి యొక్క మాసిక వేతనం యొక్క గరిష్ట పరిమితి ఎంత? ఆన్సర్ 2 21,000 రూపాయలు.
కార్మిక బ్యూరో యొక్క 28వ క్యూఏఎస్ రిపోర్టు ప్రకారం 2015 సంవత్సరంలో అత్యధిక ఉపాధి కల్పించిన రంగం. ఆన్సర్ 1 ఐటీ బిబిఓ రంగం. 2011 జనగణన ప్రకారం షెడ్యూల్ తెగల వారి గృహాలలో ఎంత శాతం కాల్చిన ఇటుకలు లేక కాంక్రీట్ తో నిర్మించిన గోడలు ఉన్నాయి? ఆన్సర్ 2 23%. కపాట్ని ఏ ఉద్దేశంతో స్థాపించారు? ఆన్సర్ 3 గ్రామీణాభివృద్ధికి. 2010-11 వ్యవసాయ గణన ప్రకారం 2010-11 అన్ని వర్గముల చేతిలో ఉన్న షెడ్యూల్ కులముల వారి చేతిలో ఉన్న మరియు షెడ్యూల్ తెగల వారి చేతిలో ఉన్న వినియోగంలో ఉన్న భూకమతముల సగటు విస్తీర్ణం హెక్టార్లలో అదే వరుసలో ఎంత? ఒకటి పాయింట్ 1.5, 0.80, 1.52. వ్యవసాయ గణన 2010-11 ప్రకారం భారతదేశంలో చిన్న మరియు మధ్య రకం భూకమతాలు మొత్తం భూకమతాల సంఖ్యలో 85% ఉన్నాయి. అయితే ఈ కమతాల చేతిలో ఉన్న వినియోగంలోని విస్తీర్ణం మొత్తం వినియోగంలో ఉన్న విస్తీర్ణంలో ఎంత శాతం? ఆన్సర్ 2 44.58%, 103. నేషనల్ చాంపియన్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతలను కొలచుటకు తన సర్వేలో ఈ క్రింది సూచికను ఉపయోగిస్తుంది. ఆన్సర్ 2 వినియోగము. నూట 4. 2016 జరిగిన గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? ఆన్సర్ 3 ఫ్రాంకోయిస్ పోల్లండే. 105. 2014-15 సంవత్సరంలో భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు. ఆన్సర్ 1.73%. ఇటీవల వార్తల్లో వినిపించిన అలెప్పో అను ప్రదేశం ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్ 2 సిరియా. 107. భారతదేశం తర్వాత పెద్దనోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెను వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దేశం? ఆన్సర్ 2 వెనెజులా. 108. సూపర్ వ్యూ 1 అను జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహములను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ 4 చైనా. 109. 2016 డిసెంబర్లో జరుపుకున్న ప్రపంచ మానవ వనరుల మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ 3 ఈ రోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాం. 110. హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరుపబడుతుంది? ఆన్సర్ 1 నాగాలాండ్. జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుకున్నటకు కారణము? ఆన్సర్ 4 ఆ రోజున పోక్రాన్లో అణుపరీక్షలు విజయవంతంగా జరిపారు. 112. సంతారా అనే ఆమరణ ఉపవాస దీక్ష ఈ మతం వాళ్ళ ఆచారం. ఆన్సర్ 2 జైనులు. 113. ప్రపంచ చదరంగపు విజేత అయిన మాగ్నస్ కార్లస్ ఏ దేశపు వాడు? ఆన్సర్ 3 నార్వే. FICN అనగా? ఆన్సర్ 3 ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. 115. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వాటా ఎంత? ఆన్సర్ 1.4.305%. 116. 2015 డిసెంబర్లో ప్యారిస్లో వాతావరణ మార్పులపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ విషయంలో అంగీకారం వచ్చింది. ఆన్సర్ 4 దేశంలో నిర్ణయింపబడిన వాటాలు. 117.
భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించు ప్రాజెక్టు నడిపే పరిశోధనా సంస్థల సమూహము ఈ క్రింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలువబడుతుంది. ఆన్సర్ 1 ఇండిగో. 118 జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరంకు దగ్గరలో ఉంది? ఆన్సర్ 3 తిరుపతి. 119 సెకండ్ హ్యాండ్ టైమ్ అండ్ నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకం యొక్క విషయము? ఆన్సర్ 2 సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాలు. 120 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ 2 తిరుపతి. 121 ఈ క్రింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకొనబడలేదు. ఆన్సర్ 3 ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు. 122 టిఎన్ కృష్ణ గారికి మెగసిసే పురస్కారం 2016లో ఈ క్రింది కార్యానికి ఇవ్వడం జరిగింది. సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి. 123 ఈ క్రింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన స్థాపకులలో ఒకరైన వారు ఎవరు? ఆన్సర్ 2 బెజవాడ విల్సన్. 124 దిర్మార్ హౌస్ ఆఫ్ వార్తలలో ఉండటకు కారణము? ఆన్సర్ 3 సెనెట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుంచి తొలగించుట. 125 బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఈ క్రిందిది జరగలేదు. ఆన్సర్ 2 ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. 126 2015 జూన్లో గ్రీస్ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ క్రింది విషయాన్ని నిర్ధారించుటకు జరిగింది. ఆన్సర్ 4 ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా? 127 భారతదేశం నుండి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? ఆన్సర్ 1 ఇంగ్లీష్ గ్రామం. 128 గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంకు సమానమైన పురస్కారంగా భావింపబడేది? ఆన్సర్ 1 ఫీల్డ్స్ మెడల్. 129 ఒబామా కేర్ అనగా? ఆన్సర్ 1 సరసమైన ఆరోగ్య సంరక్షణ కొరకు చట్టం. 130 ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ 3 ఆంటోనియో గట్టర్స్. 131 అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మానిటరింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ 1 క్రిస్టియన్ లాగార్డ్. 132 రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 3 హమీద్ అన్సారీ. 133 ఆఫ్ లయన్ అనే పుస్తకం ఎవరి గురించి రాయబడింది? ఆన్సర్ 3 పివి నరసింహారావు. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం? ఆన్సర్ 2 ఆకోదర. భీమ్ అను యాప్ కింది దాని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ 3 యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. 136 భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు? ఆన్సర్ 4 కాన్పూర్. 137 5వ భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ 2 మస్కట్. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకపు ఉద్దేశ్యము? ఆన్సర్ 2 లెడ్ బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడం. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు? ఆన్సర్ 4 జి సతీష్ రెడ్డి. 140 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పథకాన్ని రజత పథకంగా పైస్థాయికి మార్చుటకు ఈ క్రింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేరడం కారణం? ఆన్సర్ 4 బెసిక్ కుదుకో. 141 భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి ఎవరు? ఆన్సర్ 2 బిఎస్ ధనోవా. 142 భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 3 తిరువనంతపురం. 143
2017 జనవరిలో ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్కు లభించిన బంగారు పథకం ఏ ప్రాజెక్టు వల్ల లభించింది? ఆన్సర్ 1, ఆధార్తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ. 144, భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి పథకంలో హృదయ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణం ఉన్నది? ఆన్సర్ 4, అమరావతి. 145, బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్టు. ఆన్సర్ 3, బెట్టింగ్ని న్యాయబద్ధం చేయాలని సూచించింది. 146, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016 సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ 1, పివి సింధు. 147, ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ 2, అనిల్ బైజాల్. 148, రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? ఆన్సర్ 2, దీనానాథ్ భార్గవ. 149, తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ 1, పాపినేని శివశంకర్. 150, చిరహరితే అనగా ఏమి? ఆన్సర్ 3, కేరళలో కనుగొన్న చెదర జాతి. ఫ్రెండ్స్, ఇది 2017 ఫిబ్రవరి 26న నిర్వహించిన ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లో నేను అందించిన సక్సెస్ సీక్రెట్ యాప్ మరియు యూట్యూబ్ సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించిన కరెంట్ అఫేర్స్ చాలా కవర్ అయ్యాయి. విషయాన్ని చాలామంది ఆస్పిరెంట్స్ తెలియజేశారు, అందుకు ధన్యవాదాలు. మ్యాక్సిమం కరెంట్ అఫేర్స్ 50 క్వశ్చన్లలో 48-47 క్వశ్చన్స్ కూడా సక్సెస్ సీక్రెట్ నుంచి వచ్చాయని చాలామంది తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను సక్సెస్ సీక్రెట్ యాప్ ద్వారా అందించిన మార్క్ టెస్ట్, ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ మార్క్ టెస్ట్ కూడా తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఎకానమీ పాలిటీ బిట్స్ అటెంప్ట్ చేయడానికి ఈ మార్క్ టెస్ట్ తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చాలామంది తెలియజేశారు. ఇదేవిధంగా తెలంగాణలో నిర్వహించే గురుకుల టీచర్స్కు మరియు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఏబిపిఎస్సి పంచాయత్ సెక్రటరీ పరీక్షలకు కూడా మరింత సమాచారం ఉన్న యూట్యూబ్ ఛానల్లో మరియు సక్సెస్ సీక్రెట్ యాప్లో ఉంటుంది. ఫాలో అవ్వగలరు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.